తాళం వేసి గొళ్ళెం మరిస్తే ఎలాగుంటుంది? ముఖ్యమంత్రి ఆదేశించారు. మేము పాటించామంటున్న అధికారులు వెనక ముందు చూసుకోవటం లేదు. తప్పని తెలిసాక నాలి ఖర్చుకుంటున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు. నియామకం తర్వాత చట్ట సవరణకు ఆర్డినెన్స్ తేవాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చినట్టు? ప్రభుత్వ నిర్ణయాల్ని అధికారికంగా అమలు చేయటంలో పాలనా యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ తేడా జరిగినా తర్వాత ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఓ నామినేటెడ్ పదవి భర్తీలో అదే జరిగింది. తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్వేలు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నర్సారెడ్డి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అసలు కథ ఆ తర్వాతే మొదలైందిట. చట్ట ప్రకారం తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉండాలి. అయితే ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ చేయకుండానే కొత్త చైర్మన్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత రోడ్డు భవనాల శాఖ అధికారులను కూడా సంప్రదించకుండానే సాధారణ పరిపాలనా శాఖ కూడా నియామక ఉత్తర్వులను అధికారికంగా ఇచ్చేసింది. మే 29న 8 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఉంది. అయితే అంతా అయిపోయాక చట్టంలో ఏముందో తీరుబడిగా చూసుకుని నాలుగు ఖర్చుకున్నారట అధికారులు. రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సంబంధిత శాఖ మంత్రి వ్యవహరించాలనే విషయం చట్టంలో ఉందని ఆలస్యంగా గ్రహించారు అధికారులు. దీంతో చట్ట సవరణ చెయ్యకుంటే ఈ నియామకం చెల్లదని చావుకబురు చల్లగా చెప్పారు. అధికారుల అలసత్వంపై ఆగ్రహించిన సీఎం వెంటనే చట్ట సవరణ చెయ్యాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆగమేఘాల మీద అధికారులు ఫైల్ ని సిద్ధం చేశారు. ఆ చట్టంలో చైర్మన్ గా మంత్రి అనే నిబంధనని ప్రభుత్వం నామినేటెడ్ చేసిన వ్యక్తిగా సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తోంది ప్రభుత్వం. 1-2 రోజుల్లో ఆర్డినెన్స్ రాబోతోందని సమాచారం. అధికారులు ముందే అన్ని నిబంధనల్ని పరిశీలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.